హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ అంటే తెలుసుకుందాం గైస్. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటని ఆల్లో పెట్టుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్ రజాకార్ మూవీ అనమాట. సో ఈ మూవీ డిస్ట్రాయ్ రైట్స్ అయితే మనకు జీఫై వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటే మనకు జూన్ 21 అయితే కన్ఫామ్ గా అయితే రజాకార్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్ గా అయితే థియేటర్ లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిస్ట్రో రైట్స్ మనకు డిస్నీ బేస్ హాట్ స్టార్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూన్ 27 అయితే కన్ఫామ్ గా అయితే డిస్నీ బేస్ హాట్ స్టార్ లో వచ్చేసి మనకు లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్ గా అయితే లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ వచ్చేసి మనకు డిస్నీ బేస్ హాట్ స్టార్ లో జూన్ 27 అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ యక్షిణి మూవీ అనమాట. సో ఈ మూవీ డిస్ట్రో రైట్స్ మనకు డిస్నీ బేస్ హాట్ స్టార్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు మనకు జూన్ 14 అయితే కన్ఫామ్ గా అయితే మనకు యక్షిణి మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ బాగ్ మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోయిన్స్ గా అయితే మనకు కాజల్ అండ్ రాశిఖన్నా గారు అయితే యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిస్ట్రో రైట్స్ కూడా మనకు డిస్నీ బేస్ హాట్ స్టార్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీ లోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 21 అయితే కన్ఫామ్ గా అయితే మనకు డిస్నీ బేస్ హాట్ స్టార్ లో వచ్చేసి బాగ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రాజు యాదవ్ మూవీ అనమాట. సో ఈ మూవీలో తిరుగు అయితే మనకు గెటప్ సీన్ గా అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ డిస్ట్రో రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. మనకు జూన్ 21 అయితే కన్ఫామ్ గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రాజు యాదవ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ గమగమ గణేశయ్య మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు ఆనంద్ దేవరకొండ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ డిస్ట్రో రైట్స్ కూడా మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. మనకు జూన్ 28 అయితే కన్ఫామ్ గా అయితే మనకు గమగమ గణేశయ్య మూవీ అయితే మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో గమగమ గణేశయ్య మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీ థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్ గా అయితే జూన్ 28 అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్ అయితే థియేటర్ లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిస్ట్రో రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్ గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది గైస్. జూన్ 14 అయితే కన్ఫామ్ గా అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీ లోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ అయితే మనకు తొందరగా అయితే ఓటీటీ లోకి అయితే వచ్చేస్తుంది. సో ఎందుకంటే ఈ మూవీ అయితే మనకు థియేటర్ యావరేజ్ అయితే అయింది, అందుకే మనకి ఈ మూవీని అయితే తొందరగా అయితే వాళ్ళు అయితే ఓటీటీ లోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. మనకి వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో జూన్ 14 అయితే కన్ఫామ్ గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసే. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ బజే వై వివేగం మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు కార్తికేయ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ డిస్ట్రో రైట్స్ కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూన్ 27 అయితే కన్ఫామ్ గా అయితే మనకు బజే వై వివేగం మూవీని అయితే వాళ్ళు అయితే మనకు నెట్ఫ్లిక్స్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీ థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మనకు వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో జూన్ 27 అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ సత్యభామ మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోయిన్ గా అయితే మనకు కాజల్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్ అయితే థియేటర్ లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిస్ట్రో రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూలై 5 అయితే కన్ఫామ్ గా అయితే ఆహాలో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో సత్యభామ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకు వచ్చేసి ఆహాలో అయితే జూలై 5 అయితే కన్ఫామ్ గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో ఈ 10 మూవీస్ లో మీరు ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేసిన కింద కమెంట్ అయితే చేయండి గైస్. హోప్ యు గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటనే ఆల్లో పెట్టుకోండి.